Welcome to our channel, Avira Fertility Hospital. This is Dr. Vijaya. Ivala manamu ee infertility treatment lo procedures appudu em anesthesia isthamu anna dan gurinchi discuss chestunnam. So mana main ga ikkada chese procedures em unnai? IUI chestamu, intrauterine implantation. IVF chestam, ante ovum pick up chestamu, tarvata embryo transfer chestam. Ovum pick up lo em anesthesia vaadtamu, embryo transfer appudu em isthamu and tube testing చేస్తాం హైకోసి అని. సో ఈ ట్యూబ్స్ టెస్టింగ్ అప్పుడు ఏమైనా అనస్థీషియా ఇస్తాము అండ్ ఇవి కాకుండా హిస్టరోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ ఇవి కూడా చేస్తాం అవసరమైన పేషెంట్స్. సో ఈ టోటల్ ప్రొసీజర్స్లో ఎటువంటి అనస్థీషియా ఇస్తాం అన్న దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాప్రోస్కోపీ, సో లాప్రోస్కోపీ ఏంటంటే మనం డయాగ్నోస్టిక్ చేస్తాం, థెరపియూటిక్ చేస్తాం. ఈ ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఒవేరియన్ డ్రిల్లింగ్కి చూడాలన్నా, ట్యూబల్ అడ్హెషన్స్ చెకింగ్ చేయాలన్నా, సో మనం లాప్రోస్కోపీ చేస్తామన్నమాట. సో లాప్రోస్కోపీని మనం ఏదో స్పైనల్ అనస్థీషియా కానీ లేదంటే జనరల్ అనస్థీషియా కానీ ఇస్తాం. సో సర్జన్ ఎక్స్పర్టైజ్ని బట్టి, సర్జన్ బాగా ఎక్స్పర్టైజ్ సర్జన్స్ ఉన్నప్పుడు స్పైనల్ అనస్థీషియాలోనే అయిపోతుంది. అండ్ ఏమైనా బాగా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉన్నప్పుడు మాత్రం జనరల్ అనస్థీషియా ఇస్తాం. నెక్స్ట్ హిస్టరోస్కోపీ. హిస్టరోస్కోపీ, ఓన్లీ హిస్టరోస్కోపీ ఉన్నట్లయితే మనకి షార్ట్ జనరల్ అనస్థీషియా అని ఇస్తామన్నమాట, అది సరిపోతుంది. స్పైనల్ అనస్థీషియా కూడా అవసరం లేదు, ఎందుకంటే ఓన్లీ హిస్టరోస్కోపీ స్మాల్ ప్రొసీజర్, అందుకని షార్ట్ జనరల్ అనస్థీషియా సరిపోతుంది మనకి. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ ప్రొసీజర్స్ ఏమున్నాయంటే ట్యూబ్ టెస్టింగ్ చేస్తాం. ఈ ట్యూబ్ టెస్టింగ్కి మనకి ఎటువంటి అనస్థీషియా అవసరం లేదు, జస్ట్ ఒకే రెండు పెయిన్ కిల్లర్స్ ఇస్తాము ఒక హాఫ్ అన్ అవర్ ముందు పేషెంట్కి, సరిపోతుంది. మనకి డీప్ లెవెల్స్ ఆఫ్ అనస్థీషియా అనేది అవసరం లేదు. ఓవరాల్ ప్యూర్ డే కేర్ ప్రొసీజర్స్. ఈవెన్ లాప్రోస్కోపీ అండ్ హిస్టరోస్కోపీ కూడా డే కేర్ ప్రొసీజర్సే. మనం షార్ట్ జనరల్ ఇచ్చినప్పుడు పేషెంట్ని సేమ్ డే ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేస్తాం. కొందరికి అవసరమే స్పైనల్ ఇచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ మన దగ్గర అబ్జర్వేషన్ ఒక 24 అవర్స్ ఉంచుకుంటాం. అది కూడా జస్ట్ అబ్జర్వేషనే, పేషెంట్ ఆఫ్టర్ 6 అవర్స్ లేసి నడుస్తుంటారు మామూలుగా ఉంటారు, బట్ ఓన్లీ అబ్జర్వేషన్ కోసం నెక్స్ట్ డే దాకా ఉంచుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఎంబ్రియో పిక్, ఓవమ్ పికప్. ఓవమ్ పికప్ చేస్తున్నప్పుడు యూజువలీ షార్ట్ జనరల్ అనస్థీషియాని ఇస్తాం. బాగా ఒబీస్ ఉండి, అంటే లావ్ బాగా ఉండి మనకు ఓవమ్ పికప్ కష్టమవుతుంది అన్న పరిస్థితుల్లో మాత్రమే వెరీ రేర్లీ, వెరీ ఫ్యూ పేషెంట్స్ మనం స్పైనల్ అనస్థీషియా ఇస్తాం. యూజువల్గా షార్ట్ జనరల్ అనస్థీషియానే ఇస్తాం. పేషెంట్ షిఫ్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 అవర్ నార్మల్ అయిపోతారు. పేషెంట్ డిశ్చార్జ్ కూడా మనం 6 అవర్స్ తర్వాత చేసేస్తామన్నమాట. ఇక్కడ కూడా అంతే, స్పైనల్ అనస్థీషియా ఇస్తే మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఉంచుకుంటాము. అది వెరీ రేర్ పేషెంట్స్, యూజువల్గా షార్ట్ జనరలే ఇస్తాం. అందరూ ఈవినింగ్కి వెళ్ళిపోతారు, అంటే ఓవమ్ పికప్కి పేషెంట్ మార్నింగ్ వస్తారు, ఈవినింగ్కి పంపించేస్తాం. ప్యూర్లీ డే కేర్ ప్రొసీజర్, హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా 99.9% అందరికీ కూడా అనస్థీషియా ఉండదు, నార్మల్గానే చేస్తాం. అది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, పేషెంట్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసింది కూడా అల్ట్రాసౌండ్లో చూపిస్తాం. ఎవరో కొందరు వాళ్ళ రిక్వెస్ట్ మీద చాలా భయపడతారనమాట, అటువంటి పేషెంట్స్కి మాత్రం ఏదైనా షార్ట్ సెడేషన్ ఇస్తాము. దట్ ఈస్ వెరీ రేర్, దట్ ఈస్ ఓన్లీ ఆన్ పేషెంట్స్ రిక్వెస్ట్. చాలా భయం వస్తుంది అంటారు కొందరు పేషెంట్స్, ఓటీని చూడగానే భయపడిపోతారనమాట. అటువంటి పేషెంట్స్కి మాత్రమే షార్ట్ జనరల్ ఇస్తాము, లేకపోతే ఆ ప్రొసీజర్ వైస్గా డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమే లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ అ డే కేర్ ప్రొసీజర్ వితౌట్ అనస్థీషియా. మనకి మొత్తం ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో మనం చాలా వరకు అన్ని ప్రొసీజర్స్ కూడా షార్ట్ జనరల్ అనస్థీషియా మైల్డ్ సెడేషన్తోనే అయిపోతుంది. ప్రొలాంగ్డ్ అనస్థీషియా ఇవ్వడం అనేది ఇక్కడ ఉండదు. ఓన్లీ లాప్రోస్కోపీ ప్రొసీజర్ పెద్దగా ఉంటే అక్కడ కొంచెం ఫుల్ జనరల్ అనస్థీషియా ఇస్తాం, లేకపోతే స్పైనల్ అనస్థీషియా ఇస్తాము. బట్ స్టిల్ ప్రొసీజర్ అయితే అది కూడా పేషెంట్ని 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచేసుకొని నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేస్తాం. సో ఈ అనస్థీషియా గురించి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో ఎవరు కూడా అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందు కూడా ప్రీ అనస్థెటిక్ చెకప్లో కూడా మనం అన్ని ఇన్వెస్టిగేషన్స్ సరవగా చేసుకుంటాం కాబట్టి పేషెంట్ సెలెక్షన్ అనేది, ఎందుకంటే ఫెర్టిలిటీ ఈజ్ నాట్ అన్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, అందుకని ఎక్కడ కూడా మనం లోపాలు లేకుండా అన్ని కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసుకుంటాం పేషెంట్ని. తర్వాత మాత్రమే అనస్థీషియా ఇవ్వడం అనేది, ఓటీలోకి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కువ ప్రొసీజర్స్ షార్ట్ జనరల్ అనస్థీషియా, అంటే ప్రొసీజర్ అప్పుడు నొప్పి లేకుండా ఇవ్వడమే, తర్వాత 1 గంటలోనే పేషెంట్ కాన్షియస్ అయిపోతారు, లేస్తారు, మాట్లాడతారు, సో ఆ ప్రాబ్లం ఉండదు. ముందే ప్రిపరేషన్ కోసం మాత్రమే పేషెంట్ని ఒక 6 అవర్స్ ఎన్బిఎంలో పెడతాం, అంటే ఏం తినకుండా తాగకుండా ఉంచుతాం అన్నమాట. అంతేగాని ప్రొసీజర్ వైజ్గా అనస్థీషియా వెరీ కాంప్లికేటెడ్ ఉండదు, వెరీ మైల్డ్ అనస్థీషియా.
అందుకని పేషెంట్స్ ఎవరు కూడా అనస్థీషియాని గురించి పెద్ద పెద్ద సర్జరీస్ ఉన్నట్లుగా దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా ప్రశాంతంగా పెయిన్లెస్గానే అయిపోతాయి అన్ని ప్రొసీజర్స్ కూడా. చాలామందికి ప్రొసీజర్ కంటే కూడా అనస్థీషియాని గురించి ఎక్కువ టెన్షన్ అయిపోతారు కనుక ఈ పేషెంట్స్కి సాటిస్ఫాక్షన్ కోసం లేకపోతే నమ్మకం రావడం కోసం ఈ వీడియోని చేయడం అయింది.